రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు చూసి వైసీపీ ప్రభుత్వం వారికి న్యాయం చేయడం లేదని తెలిసి వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడడం కోసం బయలుదేరిన నారా లోకేష్ బాబును అరెస్టును ఖండిస్తూ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భవన్ నుండి తాలూకా సెంటర్ నందుగల అంబేద్కర్ బొమ్మ వరకు కాగడాల ర్యాలీ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు కాగడాల ర్యాలీ నిర్వహించారు. సత్తెనపల్లి నియోజకవర్గ నాయకుడు మన్నం శివనాగ మల్లేశ్వరరావు, రాష్ట కార్యదర్శి చౌటా శ్రీనివాసరావు, అధికార ప్రతినిధి ఆళ్ల సాంబయ్య, ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆళ్ల సాంబయ్య, రాష్ట మహిళా నాయకురాలు భీమినేని వందనాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యండి లోకేష్ గారు పరామర్శించడానికి వస్తే ఈ ముఖ్యమంత్రికి ఎందుకు కూలుపు అర్థం కావట్లేదు? ఉదయం నుంచి అక్రమ అరెస్టులు నిన్నటి నుంచి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి పోలీస్ సోదరుల్ని నీకు చేత అయితే, మేము ఒకటే చెప్తున్నాం, నీకు చేత అయితే నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా మంచి చేయాలని కోరుకుంటే ఈ పోలీస్ సోదరుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉసుకోమాకు. నువ్వు చేయాల్సింది ఏంటంటే మదం ఎక్కి తండ కారం ఎక్కి కొట్టుకుంటున్న ఈ ఆకతాయిల్ని కామాందుల మీద ప్రయోగించు ఈ పోలీసుల్ని. అంతేగాని నీకు చేతయిందల్లా కూడా పోలీసు వ్యవస్థని తెలుగుదేశం పార్టీ మీదకే ప్రదర్శిస్తున్నావు. తప్పితే వాళ్ళ ప్రతాపాన్ని మొత్తం మీకు కామాందుల మీద కానీ, దుర్మార్గుల మీద కానీ, ఆడబిడ్డలను ఏడిపించే వాళ్ళ మీద కానీ ఎక్కడా కూడా వాళ్ళని ప్రతాపం చూపినట్ల నీకేందంటే పోలీసులను ఒక్కటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉసుకొల్తాం. ఒక ఆడబిడ్డను పరామర్శించడానికి దిశా చట్టం అసలు ఉందో లేదో కూడా నువ్వు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది.